రామయంపేట పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా అక్రమ ఇసుక వ్యాపారం నిర్వహిస్తే వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా వాల్టా చట్టానికి విరుద్ధంగా అక్రమ ఇసుక వ్యాపారం నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామాయణపేట కేసీఆర్ ఆఫీస్ పరిధిలోని రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా ఇసుక డంపులు ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా మేము రెవెన్యూ సిబ్బందికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు ఒక 4 డంపులను సీజీఐలో జరిగింది. ప్రస్తుతానికి సీజీఐలో జరిగింది. తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఇది వ్యాలిడ్గా వచ్చిన ఇసుకనా లేకపోతే ఇల్లీగల్గా వచ్చిన ఇసుకనా అనేది ఎంక్వైరీ చేసి, ఒకవేళ ఇల్లీగల్గా వచ్చిన ఇసుక అయితే దాన్ని బహిరంగ వేలం కూడా వేసి దాన్ని బహిరంగ వేలం ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.